హాయ్ అండి నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు క్రేజ్ రుచులు ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ ఒక హెల్తీ స్వీట్ ఐటెం ఈ స్వీట్ ఐటమ్కి నూనె కానీ నెయ్యి కానీ వాడకుండానే ఆవిరి మీద చేసుకోవచ్చు అలాగే చాలా ఈజీగా పది నిమిషాల్లోనే చేసుకునే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇక మనం చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు బెల్లం తురువు వేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి మీరు బెల్లాన్ని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నా సరే చాలా త్వరగానే ఇది కరిగిపోతుంది లేదంటే స్టవ్ మీద పెట్టుకొని కరిగిన తర్వాత మనం అది కంప్లీట్గా చల్లారిన తర్వాత అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని మొత్తం మనం ఫిల్టర్ చేసేసుకుందాం ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఏమైనా నలకలు ఉంటే పోతాయి తర్వాత అదే బౌల్లోకి వన్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం పిండి మొత్తం బెల్లం వాటర్లో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఎక్కడే కానీ లేకుండా ఇలా ఒక స్పూన్తో కానీ విస్కత్తో కానీ మనం నీట్గా కలుపుకోవచ్చు తర్వాత ఇందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాము ఎందుకంటే ఈ పిండి అనేది చాలా పలచగా ఉండాలి లిక్విడ్ కన్సిస్టెన్సీ బాగా లూజ్గా ఉండాలి ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఈ బియ్యం పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి హాఫ్ బియ్యం పిండి ఇంకొక హాఫ్ని సపరేట్గా తీసేసుకొని ఇలా హాఫ్ తీసుకున్న ఒక బియ్యం పిండిలోకి వన్ స్పూను చాకో పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర చాకో పౌడర్ లేకపోతే ఫుడ్ కలర్ ఉంటుంది కదా అదైనా వేసుకొని ఉండలు లేకుండా ఇలా నీట్గా కలిపి పక్కకు పెట్టేసుకోండి తర్వాత ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యిని రాసుకోండి తర్వాత స్టవ్ మీద వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టుకోండి మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఇక్కడ నేను చూపించిన విధంగా ఏదో ఒక బౌల్ కానీ లేదంటే మన క్యారియర్ బాక్స్కి వచ్చే మూత కానీ పెట్టేసుకొని అలైన్ చేసుకోవచ్చు ఇలా ఒక స్టాండ్ పెట్టుకున్న తర్వాత దీనిపైకి ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఫస్ట్ ఒక లేయర్ లాగా మనము ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకుందాము ఇలా బియ్యం పిండి మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ పిండి కొంచెం గట్టిపడుతుంది మీరు ఇట్లా టచ్ చేసినా కూడా తెలుస్తుందండి ఇప్పుడు దీనిపైకి ఇంకొక లేయర్ లాగా మనం కలిసి ముందుగానే కలిపి పెట్టుకున్న చాకో పౌడర్ని కలిపెట్టుకున్నాం కదా ఆ పిండిని కూడా వేసేసుకొని మూత పెట్టి ఇప్పుడు ఇక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఒక పది నిమిషాల తర్వాత మనం ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం ఇలా చేతితో టచ్ చేసి చూస్తామంటే అర్థమవుతుంది ఉడికిపోయిందంటే మన చేతికి అంటుకోదు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీనిపైకి కాస్త నెయ్యి రాసుకోవాలి ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల మనము పక్కకు తీసుకున్న తర్వాత కంటే కంప్లీట్గా చల్లారిన తర్వాత కొంచెం క్రాక్స్ వస్తాయండి అలా క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఇలా నెయ్యిని అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇది కంప్లాట్ కంప్లీట్గా చల్లారిన తర్వాత బయటికి తీసేసుకొని ఇక మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవడమే ఇలా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారు టూ కలర్స్లో మనం చూడడానికి బయట షాపుల్లో కొంటే ఎలా వస్తాయో అలానే వస్తాయి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్